ఇది నా పర్సనల్ లాగానే ఉంటుంది కానీ పర్సనల్ కాదు సార్. సార్, బావిలాల ఖాదీ సమితి అని చాలా వీళ్ళకి బావిలాల ఖాదీ ప్రతిష్ట అని అంటారు సార్. అది బావిలాల జమికుంట దగ్గర ఉంటుంది, చిన్న ఊరు. 1929లో సార్ స్వామి రామానంద తీర్థ, తర్వాత అన్నా సాహెబ్ సహస్రబుద్ధి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిసి అప్పుడు విదేశీ వస్త్ర బహిష్కరణ అనే దాని మీద ఒక మంచి ఖాదీ మనమే తయారు చేసుకోవాలి, వస్త్రాలు మనమే తయారు చేసుకోవాలి అనే ఒక ఉద్యమంలాగా వచ్చి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1983లో మా నాయన గారు కీర్తిశేషులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు చైర్మన్గా వ్యవహరించారు చివరిదాకా. ఆ తర్వాత ఒక సంవత్సరం క్రితం ఈ బాధ్యత నా మీద పడింది సార్. ఇందులో 1000 మంది వడుకు కార్మికులు, తర్వాత ఈ నేసే కార్మికులు వీళ్ళందరి కొంచెం చాలా అదే పని చేస్తారు వాళ్ళు, ఇంకా వేరే ఏ పని చేయలేరు. చాలా నైపుణ్యం గల వాళ్ళు వీళ్ళు, చాలా బాగా వీళ్ళ కార్పెట్స్ కావచ్చు, తర్వాత మిగతా వస్త్రాలు కూడా చాలా బాగా చేస్తారు. మీకు కూడా ఒకసారి చూపించాను. అది ఆర్గానిక్ ఖాదీ అంటారు సార్. ఇది కొంచెం చివరి అంటే గమ్మత్తైన విషయం కనుక, కొంచెం కొత్త విషయం కనుక అందరికీ కొంచెం విపులంగా చెప్పే అవకాశం ఇచ్చింది సార్. సార్, ఇక్కడే పత్తి కూడా మేమే పండిస్తాం. అందులో నుంచి తీసిన దారం అక్కడనే వడికి అక్కడే నేసి అది మేము అమ్మకానికి పెడతాము సార్. దీన్ని ఇటువంటి ఒక అపురూపమైన ఒక స్కిల్ సార్ ఇది. ఇది అంతరించిపోయే స్థితిలో ఉంది. ఈ 1000 మంది ఎంతోమంది లేరు సార్, 1000 మంది మాత్రమే కార్మికులు ఉన్నారు. మరి అనివార్య కారణాల ఎందుకో మరి మిగతా అందరిలాగా వాళ్ళని నెలకు 3000 రూపాయలు ఇస్తారు వీళ్ళకి, యాక్చువల్లీ ఈ వీళ్ళకి. కానీ అది ఎందుకో అందులో జమ చేయలేదు సార్. ఖాదీ నేత కార్మికులకు ప్రతి నెల 3000 వచ్చేటట్టుగా, పెన్షన్ వచ్చేటట్టుగా 1000 మందిని పెడితే పెడితే మీ ద్వారా నేను కన్సర్న్ మినిస్టర్కు విన్నవించుకుంటున్నా సార్. మా తర్వాత అట్లాగే ఒక 30% రిబేట్ కూడా ఇస్తే ఇంకా కొంచెం అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి అవకాశం ఉంటుంది సార్. కొంచెం వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది సార్. సార్, మీ ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను సార్. ఓకే.